హాయ్ ఫ్రెండ్స్, సో నాకు చాలా కామెంట్స్ వస్తున్నాయండి పీసీఐ రెన్యువల్ కోసం అన్నమాట. సో మీరేం వరీ అవ్వనవసరం లేదండి. ఏంటంటే ఇప్పుడు ఏంటంటేనండి, మనం ఏమైనా మిస్టేక్స్ ఏమైనా చేస్తే మనకి రెన్యువల్ సర్టిఫికేట్ రావడం అనేది లేట్ అవుతుందండి. సో మనం ఏమి మిస్టేక్స్ చేయకపోతే మనకి వితిన్ 1 మంత్లోనే వచ్చేస్తుందన్నమాట. నేను చాలామందిని చూశానండి. సో చాలామందికి వాళ్ళు ఏం మిస్టేక్ చేయలేదు, వితిన్ 1 మంత్కి వచ్చేసిందన్నమాట. ఏ స్టేట్లో కూడా మన ఆంధ్రప్రదేశ్లో వితిన్ 1 మంత్కి రావట్లేదండి. ఏ స్టేట్ కన్నా మినిమం 2.5 అండ్ 3 మంత్స్ అయితే పడుతుందండి. తెలంగాణ అది 2.5 మంత్స్ 3 మంత్స్ అలా పడుతుందన్నమాట. సో అంటే నాకు తెలిసిన స్టేట్ గురించి చెప్తున్నానండి. సో ఇంకేంటంటే మన స్టేట్ అనేది 1 పొజిషన్లో ఉందన్నమాట. అంటే అంత ఫాస్ట్గా వచ్చేస్తుందండి. ఎప్పుడు ఫాస్ట్గా వస్తుందంటే, సో ఏమి మిస్టేక్స్ చేయకుండా ఉంటే వితిన్ 1 మంత్కే రెన్యువల్ సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారండి. ఓకేనండి, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చేస్తున్నారు అన్నమాట. సో మనం మిస్టేక్స్ చేసినప్పుడు ఏమవుతుందంటేనండి, మిస్టేక్స్ చేయని వాళ్ళే ముందు ఇచ్చేస్తున్నారు. ఈ మిస్టేక్స్ చేసిన వాళ్ళకి ఏంటంటే 2.5 మంత్స్ తర్వాత ఒక రిజెక్షన్ మెసేజ్ అనేది వస్తుందన్నమాట. సో నాకైతే 2.5 మంత్స్కి రాలేదన్నమాట. నేను అలా వెయిట్ చేశానండి. 3rd మంత్ వెయిట్ చేశాను, 4th, అలాగే ఒక 6 మంత్స్ వెయిట్ చేసి ఆ తర్వాత నేను రిజిస్టర్ గారికి మెసేజ్ చేశాను అన్నమాట. మనకు ఆల్రెడీ కాంటాక్ట్ అస్ అని మనకి ఇచ్చారు కదండి, ఒక డీటెయిల్స్ మెయిల్ ఇచ్చారు, ఫోన్ నెంబర్ కలవకపోతే మన పేమెంట్ డీటెయిల్స్ అండ్ మన ప్రాబ్లం అంతా చక్కగా మనం మెయిల్ పంపిస్తే మన ప్రాబ్లం అంతా సాల్వ్ చేస్తున్నారండి. ఓకేనండి, ఒకవేళ రిజెక్షన్ మెసేజ్ రాకపోతే, కొంతమందికి 2.5 మంత్స్కే రిజెక్షన్ మెసేజ్ వస్తుంది, మనం ఏం మిస్టేక్స్ చేసాం వాళ్ళు చెప్తున్నారు, చాలా హెల్ప్ఫుల్గానే ఉంటున్నారండి. ఒకవేళ రాకపోతే కూడా, ఇలా ఒకవేళ రాకుండా ఎవరన్నా ఉంటే కూడా వాళ్ళకి ఏంటంటే కాంటాక్టర్స్ అని మనకి ఉంటుందన్నమాట. అందులో మనకి రిజిస్టర్ గారి మెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ ఉంటుందండి. సో మన ప్రాబ్లం అంతా అందులో చెప్తే మనకి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందండి. ఎక్కువ మంది ఎందుకు కంగారు పడుతున్నారంటే ఫోన్స్ అవి లిఫ్ట్ చేయట్లేదు అన్నమాట. మనం ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా పర్వాలేదండి, వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా పర్వాలేదు, మనకు చక్కగా మెయిల్ అనేది వాళ్ళు ప్రాపర్గా చూస్తున్నారండి. త్రూ ద మెయిలే నా ప్రాబ్లం అనేది సాల్వ్ అయింది. నేను ఫోన్ చేశాను, వాళ్ళు ఏమి లిఫ్ట్ చేయలేదు, అప్పుడు నేను కంగారు పడ్డాను. అప్పుడు త్రూ ద మెయిల్ నేను నా ప్రాబ్లం అంతా పంపించేసరికి వితిన్ 15 డేస్లో నాకు చక్కగా రెన్యువల్ సర్టిఫికేట్ వచ్చింది. చాలామంది కంగారు పడుతున్నారు, కంగారు పడాల్సిన అవసరం లేదండి. సో ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది 1 పొజిషన్లో అన్నమాట. అంటే అంత ఫాస్ట్గా రెన్యువల్ సర్టిఫికేట్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ అవి వాళ్ళు పంపించేస్తున్నారండి. కాకపోతే మన వల్ల, అంటే మనం చేసే మిస్టేక్స్ వల్ల లేట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటేనండి, సో మీరు ఇప్పుడు ఫర్ సపోజ్ నేను రెన్యువల్కి అప్లై చేసినప్పుడు కొంచెం ఇన్స్ట్రక్షన్స్ సరిగ్గా కొంచెం చదవలేదండి. సో ఈ జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ఏంటంటే, నేను అప్పుడు జాబ్ చేశాను కానీ ఇప్పుడు చేయట్లేదండి. సో ఇన్స్ట్రక్షన్స్ అవి మనం ప్రాపర్గా చదువుకోవండి. సో ఇన్స్ట్రక్షన్స్ అవి ప్రాపర్గా చదువుకోవాలి, నెంబర్ ఆఫ్ టైమ్స్ చదువుకొని దాని ప్రకారం మనం అన్నీ పంపించాలండి. అదే స్టూడెంట్స్ కూడానండి, డిఫార్మసీ స్టూడెంట్స్ కానీ బీఫార్మసీ స్టూడెంట్స్ కానీ ఇన్స్ట్రక్షన్స్ ప్రాపర్గా చదువుకోవాలి. వాళ్ళు ఏం చేయమంటారు, వీలుంటే ఒకసారి చదువుకొని ఒక పేపర్ మీద రాసుకోండి, వాళ్ళు ఏం చేయమన్నారో అవన్నీ పాయింట్స్ వైజ్ రాసుకొని మీరు అంత కరెక్ట్గా పంపించారనుకోండి, కరెక్ట్గా పంపిస్తే వితిన్ 1 మంత్లో వచ్చేస్తుంది అన్నమాట. అందుకని మిస్టేక్స్ చేయకుండా చూసుకుంటే చక్కగా వితిన్ 1 మంత్. కంగారు పడిపోయి హాఫ్ నాలెడ్జ్తో పంపించామనుకోండి చాలా వరీ అవుతాం. వరీ మీన్స్ అంత వరీ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. మనం మిస్టేక్స్ చేసినా చక్కగా వాళ్ళు మనకి హెల్ప్ అది చేస్తున్నారు. అంటే ఇప్పుడు నాకు చాలా కామెంట్స్ వస్తున్నాయండి, మేము వరీ అవుతున్నాం. వరీ అవ్వాల్సిన పని ఏం లేదండి, మీరు మెయిల్ చేయండి. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మెయిల్ చేయండి. మనకు మెయిల్ కూడా ఇచ్చారు కదా రిజిస్టర్ గారు, 2 మెయిల్స్ ఉన్నాయి కదా, ఆ మెయిల్కి మెయిల్ చేస్తే మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుందండి. సో మీరు ఇలా వరీ అవ్వకూడదంటే ముందుగా ఇన్స్ట్రక్షన్స్ బాగా చదవాలి. చక్కగా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుంటూరు అని మీరు గూగుల్లో టైప్ చేస్తే చక్కగా అక్కడ మనకి బీఫార్మసీ రిజిస్ట్రేషన్కి ఏం ఇన్స్ట్రక్షన్స్ ఉండాలి, డిఫార్మసీ రిజిస్ట్రేషన్కి ఇన్స్ట్రక్షన్స్ అండ్ రెన్యువల్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చక్కగా ప్రాపర్గా ఉన్నాయండి. సో మనం ఏంటంటే ఈ జాబ్ చేసే వాళ్ళు కూడా కంగారు పడిపోయి కంగారు పడొద్దండి.
ఎందుకంటే మనం కంగారు పడిపోయి మిస్టేక్స్ చేస్తుంటే ఇంకా లేట్ అయిపోతుంది కదా. దాని బదులు కొంచెం నిదానంగా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదివి ప్రాపర్గా కరెక్ట్గా పంపిస్తే మనకి రెన్యువల్ సర్టిఫికేట్ అనేది ఫాస్ట్గా వచ్చేస్తుందండి. సో వరీ అవ్వద్దండి, చాలామంది వరీ అవుతున్నారు, వరీ అవ్వాల్సిన అవసరమే లేదు. వాళ్ళు చక్కగా మనకు సర్టిఫికేట్స్ అన్నీ పంపిస్తున్నారండి. నేను 6 మంత్స్ వెయిట్ చేశానమాట, అసలు 6 మంత్స్ అనవసరంగా వెయిట్ చేశాను. 2.5 మంత్స్ వెయిట్ చేసి మెయిల్ పడితే వాటికి నాకు 3 మంత్స్కే వచ్చేద్దును. సో మీరు 2.5 మంత్స్ వెయిట్ చేయండి. ఒకవేళ మీకు మెయిల్ రాకపోతే రిజిస్టర్ గారికి మీ ప్రాబ్లం అంతా మెయిల్ చేయమంట. అప్పుడు మనకి ఏంటంటే ఫీ డీటెయిల్స్ ఏమి ఉంటాయి కదా, అవి కూడా పెట్టాలి. లేకపోతే మనం ఎవరో వాళ్ళకి తెలియదు కదా. ఓకేనండి, ఎవరు వరీ అవ్వద్దండి. సో ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుంటూరు అని మీరు గూగుల్లో టైప్ చేయండి. అప్పుడు అక్కడ కాంటాక్ట్ అస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అక్కడ మీరు క్లిక్ చేశారనుకోండి, మీకు 2 మెయిల్ అడ్రస్లు ఉంటాయన్నమాట. 2 రిజిస్టర్ గారు అండ్ 1 ఫోన్ నెంబర్ ఉంటుందండి. సో మీ ప్రాబ్లం అంతా మెయిల్లో పంపించండి. ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయలేదు, అప్పుడు నాకు లిఫ్ట్ చేయలేదు, మరి ఇప్పుడు చేస్తున్నారేమో నాకు తెలీదు. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే చక్కగా త్రూ ద మెయిల్ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రాపర్గా పంపించాలన్నమాట. మీ యొక్క ప్రాబ్లమ్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనండి. సో ఎందుకంటే చాలామంది వరీ అవుతుందన్నమాట, అందుకనే నేను వీడియో తీయాల్సి వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.